ఇక్కడ ఇరాన్ అమెరికా ఓ పక్కన అటాకు ప్రతి అటాక్స్ ఇవన్నీ జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక విచిత్రమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది అది ఇరాన్ జనరల్ కాసిం సులేమానిని చంపడానికి అమెరికా ఉపయోగించినటువంటి డ్రోన్ ఎమ్ నైన్ రేపర్ డ్రోన్ ఇది హెల్ఫైర్ మిస్సైల్స్ని తో అటాచ్ చేసి దాని ద్వారా చేసినటువంటి అటాక్ అంటే డ్రోన్లు అంటే ఇంతకుముందు మనకు తెలిసినటువంటిది వీడియోస్ అంటే ఆ ప్రాంతాలను గమనించడానికి దానికి ఒక కెమెరా ఆ కెమెరాకి లింకేజ్ వైర్లెస్తో ఉండేటువంటి రిసీవరు దాని ద్వారా మనం ఇక్కడ వీడియోస్ తీసుకుంటాం ఈ కాన్సెప్ట్లో మొదట్లో ఉండేది అది పెళ్ళిళ్ళు పేరంటాలి తర్వాత దాంట్లో తుపాకులు పెట్టేట్లా వాడాలో ఇజ్రాయెల్ వాళ్ళు చేసి చూపించారు వాళ్ళ పాలస్తీనాలో ఉన్నటువంటి వాళ్ళ శత్రువుని దెబ్బగొట్టి చూపించారు ఆ తర్వాత వచ్చేటప్పటికి దాని నుంచి తక్కువ తేలికపాటి స్థాయి ఆయుధాలని సమకూర్చి బాంబులు వేయడం లాంటిది ఎట్లా అన్నటువంటిది మొన్న మధ్యన ఆరోంలో ఏదైతే సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి ఆరామ్కో ఫ్యాక్టరీ మీద అటాక్ ద్వారా ఇరాన్ చూపించింది ఇరాన్కి సంబంధించినటువంటి అనుబంధంగా ఉండేటువంటి ఉగ్రవాద స్థావరాల వాళ్ళు వెళ్ళి అక్కడికి బాంబులు పేల్చి చేసినటువంటి అటాక్ చూసాం ఇప్పుడు తాజాగా డైరెక్ట్గా మిస్సైల్స్ను కూడా ప్రయోగించవచ్చు అనేటువంటిది అమెరికా తాజాగా చేసినటువంటి ప్రయోగం దానికే ఎమ్ నైన్ రేపర్ డ్రోన్లని హెల్ఫైర్ మిస్సైల్స్తో కలిపి అనుసంధానించి కొట్టినటువంటి నేపథ్యంలో ఈ మిస్సైల్స్ని ఇమ్మీడియట్గా కొనుగోలు కోసం భారత్ ఆర్డర్ పెట్టింది అన్నటువంటిది తాజాగా అంతర్జాతీయ సమాజం నుండి వస్తున్నటువంటి సమాచారం ఇది హై వాల్యూ టార్గెట్లని ధ్వంసం చేయడానికి సంబంధించి ఎస్పెషల్లీ పాకిస్తాన్లో ఉన్నటువంటి కాశ్మీర్ తీవ్రవాద నాయకుల మీద ప్రయోగించడానికి వీటిని యుద్ధ ప్రాతిపదికన కొంటున్నారు అన్నటువంటిది తాజాగా వినబడుతుంది దీన్ని అమ్మడానికి అమెరికా కూడా సిద్ధపడుతుంది అన్నటువంటిది సమాచారం ఇది కీలకంగా అంటే ఓ పక్కన జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో వస్తున్నటువంటి వార్త ఎంతవరకు ఫ్యాక్ట్ అనేది కన్ఫర్మ్ కావాల్సి ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు వన్ లైన్ యాప్ లో కూడా అందుబాటులో ఉంటాయి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ సాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి వన్ లైన్ ఇట్స్ ఫర్ ఎవరీవన్